हाय फ्रेंड्स वेलकम टू हनी तेलुगु व्लॉग्स मा अम्मा चेसिना पंडु मिर्चकाय पच्चड़ी चाला बागुंटुंदी ओक्कसारी इला ओक्कसारी मीरु ट्राई चेयंडी इदी मनं इंस्टेंट गा चेसुकुंटे सूपर गा उंटुंदी ముందుగా నేను ఒక 1/2 kg పండు మిరపకాయ తీసుకొని నీట్గా వాటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి ఈ పచ్చడి మనకి వింటర్ కాలంలో చాలా బాగుంటుంది చేసుకుంటే మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయిగా దాని కోసం నేను ఒక 100 గ్రాములు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిలోకి మనం మసాలా కొద్దిగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర అలాగే 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకున్నాను వీటన్నిటి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే వీటితో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను వీటన్నిటిని మనం మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేగిన దాన్ని మిక్సీ బౌల్ లో వేసుకొని మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నేను ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను మనం ముందుగా అయితే కట్ చేసుకున్న పండు మిర్చిని మనం ఈ ఆయిల్ లో వేయాలి ఈ పచ్చడి సూపర్ గా ఉంటుందండి మనకి వింటర్ సీజన్ లో చాలా తక్కువ రేట్ లో మనకి పండు మిర్చి దొరుకుతాయి కదా మీరు కూడా ఒకసారి ఇలా తీసుకొచ్చి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉండే పచ్చడి మరోసారి చూపిస్తాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ salt వేసుకున్నాను అలాగే ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి కూడా వేసుకున్నాను అలాగే దీంతో పాటు ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలండి అలాగే దీంట్లోకి కొంచెం మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా మరొకసారి మనం మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి చూశారుగా ఇప్పుడు మనము దీంట్లో ఈ చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలి చూశారుగా ఇప్పుడు ఇది మొత్తం మనం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ బౌల్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మనం మొత్తం పేస్ట్ చేసుకోవాలండి చూశారుగా ఈ విధంగా మనం మొత్తం పేస్ట్ చేసుకుందాన్ని ఇప్పుడు మనం ఒక ఇప్పుడు దీని మొత్తం నేను కడాయిలోకి తీసుకుంటున్నానండి ఇప్పుడు మనము ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటాము ఈ పచ్చడి పోపు పెట్టుకోవడానికి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని ఆయిల్ లో కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి ఇది ఆయిల్ మొత్తం మనకి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలి నేను పచ్చడిలో ఉడికేటప్పుడు కొంచెమే వేసుకున్నాను salt ఇప్పుడు రుచికి తగ్గ మొత్తం salt యాడ్ చేసుకున్నాను ఒకసారి మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పోపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని దీంట్లో మనం వేసుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మా అమ్మే మాత్రం పచ్చళ్ళు సూపర్ గా చేస్తుంది చూశారుగా ఈ విధంగా మనం మంచిగా దీన్ని కలుపుకోవాలి ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూశారు కదండి ఇంకెందుకు లేట్ అండి మనం లాస్ట్ గా మనం పొడి చేసుకుంది ఈ పొడిని మొత్తం దీంట్లో వేసుకొని మంచిగా మరొకసారి కలుపుకోవాలి చూశారుగా ఈ విధంగా మనం మొత్తం అంతా నీట్గా దీన్ని మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ లోకి తీసుకుంటే మనకి కనీసం 2 మంత్స్ అయిన నిల్వ ఉంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్